హిందువులుగా పుట్టాం, హిందువులుగా పెరుగుదాం, మంచి ఎక్కడన్నా తీసుకుందాం అందులో కూడా ఉంటే. కానీ సనాతన ధర్మంలో లేని మంచి ఏమన్నా నల్లట బుక్లో ఉందా? ఛాలెంజ్ షోమే. కానీ సనాతన ధర్మంలో లేని మంచి ఏమన్నా నల్లట బుక్లో ఉందా? ఛాలెంజ్ షోమే. ఛాలెంజ్ షోమే. షోమే రాస్కెల్స్. ఈ మతం నశించుగాక. అతని ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నాను. మిస్టర్ రాధా మనోహర్ దాస్, నువ్వు మగాడివే అయితే, నువ్వు మగాడే అని నీ శిష్యబృందం మాట్లాడుతున్నారు. నేను చెబుతున్నా, నువ్వు మగాడివే అయితే నీ ఛాలెంజ్ పై నిలబడు. నీ ఛాలెంజ్ పై నిలబడి నాతో డిబేట్కి సిద్ధపడు. సనాతన ధర్మానికి మించిన మంచి బైబిల్ నుండి నువ్వు అలసిపోయి ఎంతవరకు చూపిస్తావు? నువ్వు సిద్ధపడు, నాకు ఫోన్ చేయి. లేదా నీ శిష్య బృందం ప్రతిదానికి నీకు సపోర్ట్ ఇస్తూ ఉంటాడు కదా, హిందూ జనశక్తి ప్రెసిడెంట్ లలిత్ కుమార్. సోదర, నువ్వైనా సరే మధ్యవర్తిత్వం వహించు. సనాతన ధర్మానికి మించిన మంచి బైబిల్ నుండి నువ్వు అలసిపోయేంతవరకు చూపిస్తాను. అలా చూపించలేకపోతే నీతో పాటు గుండు చేసుకుని పిల్లక పెట్టుకుని వెనక తిరిగితానే శిష్యుడిగా, లేదా నీకు బాప్తిస్మి ఇచ్చేస్తాను. నేను మగాడిగా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఎవడైనా బైబిల్లో ఇది తప్పు అది తప్పు అంటూ ఛాలెంజ్ చేసి మగాడు ఎవడైనా ఉన్నాడా ఛాలెంజ్ చూపించు అని ఎవడైనా అంటూ ఉంటే నాకు అరికాలు నుంచి వచ్చేస్తూ ఉంటుంది, రోషం తన్నుకుంటూ వచ్చేస్తూ ఉంటుంది. కమాన్, మాట మీద నిలబడు, నీ గ్రంథాలు పట్టుకుని రా. నా గ్రంథం ఏకైక గ్రంథం బైబిల్ పట్టుకుని వస్తా, ఒకే ఒక గ్రంథం పట్టుకుని వస్తా. నీ ఎన్ని గ్రంథం, ఎన్ని వందల గ్రంథాలు ఉన్నాయో, ఎన్ని వేల గ్రంథాలు ఉన్నాయో తీసుకురా రాధా మనోహర్. నువ్వు నమ్మిన ప్రామాణిక గ్రంథాల్లో మంచిందో, నేను నమ్మిన బైబిల్లో మంచిందో నీకు చూపిస్తా. నీ ప్రామాణిక గ్రంథాలలో, మీ సనాతన ధర్మంలో లేని చెప్పని నీ ప్రామాణిక గ్రంథాలలో సనాతన ధర్మంలో మంచిందో, బైబిల్లో మంచిందో చూపిస్తా. లైఫ్ టైం ఛాలెంజ్ రాధా మనోహర్, నీకు లైఫ్ టైం ఛాలెంజ్ కాస్కో. లెక్క పెట్టుకో రోజులు, ఎప్పుడు నువ్వు స్పందిస్తావో, ఎప్పుడు నాకు ఫోన్ చేస్తావో, ఎప్పుడు అగ్రిమెంట్కి సిద్ధపడతావో, ఎప్పుడు డిబేట్కి సిద్ధపడతావో. నీకు బాప్తిస్మం ఇచ్చేయకపోతే నా పేరు విజయ్ కుమార్ కాదు, నేను దేవుని కుమారుణ్ణే కాదు.